అయితే ఇంకేం చేద్దాం, ఇంట్లో ఏమైనా చేసుకుందామా? వద్దు, ఇప్పుడు టైం ఇంట్లో అవుతుంది కదా. అయితే చేద్దాము, నాకు తెలిసి మన ಚಪ್ಪಳೆ ಬರಲಿ. ಇದು ಕೋಲಾರಕ್ಕೆ ಪ್ರಥಮವಾಗಿ ಅದು ಈ ದಿನ ನಮ್ಮ ಈ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಇದನ್ನ ಒಂದು ಓಪನಿಂಗ್ ಸೆರೆಮನಿ ಆಗ್ತಾ ಇದೆ. ಈ ಆಪ್ ಮತ್ತು ಈ ಕಂಪನಿ ತಕ್ಕು ಪೆಟ್ಟುಬಡ್ತೋ ಎಟುವಂತಿ ಶಾಪ್ ಗಾನಿ ಮಿಷನರೀಸ್ ಗಾನಿ ಲೇಕುಂಡ రోజుకి కేవలం ఒక 2-3 అవర్స్ కష్టపడి ఒక 2 నెలల పాటు మీరు కష్టపడితే ఆఫ్టర్ ద 3 ఇయర్స్ వరకు మీకు డైలీ ఇన్కమ్ ఉంటుంది. పర్ మంత్ సుమారుగా 75,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికోసంగా మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కంపెనీ నుంచి ఫుల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది. అది కూడా మీకు హైదరాబాద్ నుంచే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, మామూలుగా ఇప్పటి వరకు మన లోకల్లో ఫుడ్ డెలివరీ యాప్స్ చూసి ఉంటాం, కానీ అటువంటి బిజినెస్ని మనం స్టార్ట్ చేసి మన ఓన్గా యాప్ని కనుక ఇంట్రొడ్యూస్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే డిఫరెంట్ లొకేషన్స్లో మనం గనక ఇటువంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే చాలా మ్యాన్ పవర్ కావాలి, అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి, బ్యాక్ ఎండ్ సర్వీస్ కూడా చాలా ఎక్కువగా అవసరమవుతుంది. సో ఇటువంటివన్నీ ఏమీ లేకుండా జస్ట్ మీరు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ని పెడితే చాలు, అది కూడా మండల్ వైజ్ సిటీ వైజ్గా కేవలం అంటే 1 lakh rupees to 2 lakh rupees గనక ఇన్వెస్ట్మెంట్ గనక పెడితే కంపెనీ మీకు 5 types ఆఫ్ యాప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యాప్స్ ద్వారా మీరు మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ యాప్స్ ఏంటి అంటే, ఒకటి జింగి యూజర్ యాప్, రెండవది వచ్చేసి డెలివరీ బై రైడర్ యాప్, అలాగే వెండర్ యాప్, మాస్టర్ యాప్, అంతేకాకుండా డాష్ బోర్డ్, ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే కంపెనీ యొక్క వెబ్సైట్ కూడా కామన్గా ఉంటుంది. సో వీటి ద్వారా మీరు ఎలా బిజినెస్ చేయాలి అంటే కనుక, ఫస్ట్ ఒక 2 మంత్స్ పాటు కంపెనీ వాళ్ళ సపోర్టింగ్ అనేది తీసుకొని మీ లోకల్లో ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్ అన్నీ కూడా ఎన్రోల్ చేయాలి. ఆ షాప్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ యాప్లో ఎన్రోల్ చేయాలి. ముఖ్యంగా ఏమేమి ఐటమ్స్ ఇందులో డెలివరీ చేయవచ్చు అంటే, ఫుడ్ డెలివరీ, గ్రోసరీస్ డెలివరీ, అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్, నాన్ వెజ్ ఐటమ్స్, పికిల్స్, అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ఓన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. పికిల్స్, అలాగే సోడా ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక సిటీలో కనుక ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక సుమారుగా 3 lakhs to 4 lakhs rupees అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. సో కంపెనీకి మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ని పెడతారో వితిన్ సర్టెన్ డేస్ లోపల మీకు కంపెనీ వాళ్ళు ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ యాప్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. లోకల్లో ఉన్నటువంటి షాప్స్ని ఎట్లా ఎన్రోల్ చేయాలి, అందులో ఉన్నటువంటి ఐటమ్స్ని ఎలా ఎన్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా ఒక విషయం ఏంటి అంటే, కంపెనీలో గొప్పతనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ని తీసుకున్న తర్వాత ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా కనుక చెయ్యలేకపోతే 50% అమౌంట్ అనేది మీకు రీఫండ్ చేస్తారు, అది కూడా ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత. సో మీరు ఎప్పుడైతే కంపెనీతో అసోసియేట్ అవుతారో దీనికి అవసరమైనటువంటి మార్కెటింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, పాంప్లెట్స్ కావచ్చు, ఇతరత్ర ఏవైనా ఐటమ్స్ రిక్వైర్మెంట్ ఉంటే అవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు సపోర్టింగ్ ఇస్తారు. అలాగే మీ లోకల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో దానికి కూడా ఫుల్ సపోర్టింగ్ ఇస్తారు. అంటే మీ బిజినెస్ హైక్ అవ్వడానికి అవసరమైనటువంటి టూల్స్ అన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ సపోర్టింగ్ కూడా మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. జింగి ఫుడ్ డెలివరీ యాప్తో మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఎటువంటి షాప్ అవసరం లేదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది, సార్ మార్జిన్స్ ఎలా ఉంటాయి అనేది. అప్ టు 15% వరకు మీకు మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కంపెనీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా వీడియోకి ఎండింగ్లో అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కానీ జింగి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి బిజినెస్ గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మీకు నచ్చితే బిజినెస్ని స్టార్ట్ చేయండి. కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి పూర్తి వివరాలని తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సో ఫ్రెండ్స్, అలాగే మన యొక్క ఇంకొక ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, క్రియేటర్స్ 2.0 తెలుగు ఛానల్.
ఆ ఛానల్ని కూడా మీరు పూర్తిగా సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేయండి. యూట్యూబ్లో ఎవరైతే కెరియర్ని ఎంచుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి మన ఫోన్లో ఒక యాప్ అయితే ఉంది, దాంట్లో మనం ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకోవచ్చు. యాప్ ఏమో నేను మీకు చూపిస్తాను. హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే నేను మీకు ఒక మంచి ఫుడ్ డెలివరీ యాప్ గురించి అయితే చెప్తాను. దీని పేరే జింగి యాప్. ఈ జింగి యాప్ ద్వారా మనమైతే మన పొంగనూరులోని ఏ రెస్టారెంట్ కానీ, హోటల్ కానీ, కేఫ్ కానీ ఆర్డర్ పెట్టి మన ఇంటికే తెప్పించుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు వీల్ సర్వీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అయితే మన పొంగనూరులో అయితే ఇదే ఫస్ట్ ఫుడ్ డెలివరీ యాప్. ఇంకా వేరే ఊర్లో జొమాటో కానీ స్విగ్గీ కానీ లాగా మన పొంగనూరులో అయితే ఈ జింగి యాప్ ఉంది. అండ్ బై ద వే వీళ్ళ టైమింగ్స్ అయితే చాలా ఫాస్ట్ కూడా ఉన్నాయి. ఇలా నేను చూపించిన విధంగా అయితే మీరు ప్లేస్టోర్లో వెళ్ళి ఈ జింగి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళు న్యూ ఇయర్ వరకు ఫ్రీ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకెందుకు లేటు, వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మన పొంగనూరు జింగి యాప్లో. మేమైతే ఇలా చికెన్ పాప్కార్న్ ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. అండ్ వీళ్ళ డెలివరీ టైమింగ్స్ అయితే చాలా ఫాస్ట్ ఉన్నాయి. మన పొంగనూరు వాళ్ళకైతే ఇదైతే ఒక మంచి యూస్ఫుల్ యాప్ అని అయితే నేనైతే చెప్పగలను. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇన్స్టాలో ఫాలో కొట్టండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. మన పొంగనూరు వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.